కర్నూలు జిల్లా ఆలగడ్డలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా గంగుల బిజేంద్రారెడ్డి పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి నుండి కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ వేశారు. అనంతరం బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆలగడ్డ ప్రజల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, అదేవిధంగా మా కుటుంబ గంగుల కుటుంబ అభిమానుల తరఫున ముందుగా మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పెద్ద ఎత్తున. అదేవిధంగా ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేశాడో మీరు అందరు చూస్తున్నారు. కాబట్టి మొదటిసారి నన్ను నేను నిరూపించుకొని మిమ్మల్ని అవకాశం అడుగుతున్నాను. ఈ 4.5 సంవత్సరాలు నేను మీతో కష్టపడి మీ వెంట నడిచి మీతో మీలో ఒక్కడినై ఉండి ఈరోజు నేను నామినేషన్ వేసినాను మీ అందరి ప్రోత్సాహంతో. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు నడిచి రేపు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటేసి నన్ను ఖచ్చితంగా గెలిపించాలని ఆలగడ్డ తాలూకా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.